హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు వసిష్ట త్రీ సిక్స్టీ ది వరల్డ్ ఆఫ్ ఇంగ్లీష్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి చెప్పబోతున్నాను వసిష్టా త్రీ సిక్స్టీ స్పోకన్ ఇంగ్లీష్ ఛానల్ మీ అందరికీ తెలిసిందే సౌత్ ఇండియాలో ది టాప్ మోస్ట్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ ఆల్సో ది టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ ఇప్పుడు వసిష్టా త్రీ సిక్స్టీ నుండి ఒక స్పోకన్ ఇంగ్లీష్ బుక్ వచ్చింది ఇది ఇండియాలో ది టాప్ మోస్ట్ అండ్ బెస్ట్ సెల్లర్ బుక్ ప్రియాంక చోప్రా ది అన్ఫినిష్డ్ బయోగ్రఫీతో పోటీపడి రిలీజ్ అయిన ఎనిమిది రోజుల నుండి టాప్ మోస్ట్ అండ్ ఫస్ట్ బెస్ట్ సెల్లర్ బుక్గా ఉంది ఇది తెలుగువాడు సాధించినటువంటి ఒక ఘనతగా మనందరం కూడా దీన్ని తీసుకోవచ్చు అండ్ ఈ సక్సెస్ అందరినీ ఈ సక్సెస్ మొత్తాన్ని కూడా మీ అందరికీ అంకితం చేస్తున్నాను ఎందుకనంటే మన తెలుగు వాళ్ళు ఎడ్యుకేషన్ మీద ఎంత ఇంట్రెస్ట్తో దీన్ని పెద్ద సక్సెస్ చేశారు అండ్ నా మీద నమ్మకంతో మీరు ఈ పుస్తకం కొన కొన్నారు కాబట్టి మీకు ఇక్కడ పుస్తకం మీద చెప్పినట్టు స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్ అని మీరు చెప్పినట్టు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ ఛాలెంజ్లో భాగంగా ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఇంగ్లీష్ నేర్పించే ప్రక్రియని ఉచితంగా మన ఫ వసిష్ఠ త్రీ సిక్స్టీ ఛానల్ ద్వారా చేయబోతున్నాను ఈ కోర్స్ మొత్తం కూడా ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అనే ఒక ప్లేలిస్ట్లో ఉంటుంది నలభై ఐదు రోజుల్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు కాబట్టి ప్రతిరోజు చెప్పబోయే క్లాసెస్ని తంబు నేల్స్ మీద టైటిల్స్లో క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అని చెప్పి ఈ విధంగా ఇవ్వబోతున్నాను అండ్ ఇక్కడ ఈ బుక్ మీ చేతిలో ఉంటే ఏంటంటే మీకు ఒక గైడ్ అండ్ ఫిలాసఫర్ లాగా పనికి ఇలా క్లాస్ త్రీ అంటే దాని కింద ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ రాసుకుంటారు నేను ఇచ్చిన టాస్క్ని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తారు సెల్ఫ్ అసెస్మెంట్ కోసం అన్నట్టు ఆల్రెడీ ఇరవై ఐదు వేల కాపీలు అమ్ముడు పోయాయి ఇప్పుడు ఇంకా నెక్స్ట్ కాపీలకి ప్రాసెసింగ్ జరుగుతుంది ఇక్కడ చూడండి క్లాస్ వన్ అని ఉంది ప్రొనౌన్స్ దీన్ని నాకు అసలు ఇంగ్లీష్ ఏమీ రాదండి బేసిక్స్ నుంచి నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇలా దాని స్ట్రక్చరు దాని ఎక్స్ప్లెనేషన్ ఇలా ఇచ్చి దాని పక్కన నేను రెండు ఎగ్జాంపుల్స్ ఇచ్చి మీతో రెండు ఎగ్జాంపుల్స్ని ప్రాక్టీస్ చేపించే ప్రక్రియ ఇది ఉంటుంది నలభై ఐదు రోజుల్లో కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ఏ టు జెడ్ జీరోగా ఉన్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కరు అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడే మాట్లాడించే ప్రక్రియ తెలుగులో తెలుగు ద్వారా ఇంగ్లీష్ని నేర్పించే ప్రక్రియ ఈ పుస్తకం ద్వారా మనం అసిస్టా త్రీ సిక్స్టీ ఫార్టీ ఫైవ్ డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ ద్వారా మనము సాధించబోతున్నాము కాబట్టి ఖచ్చితంగా ఈ బుక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా మీరు బుక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్లో ఒక్కొక్క క్లాస్లో ఏముంటుందో చెప్పే ప్రయత్నం చేస్తాను ఫస్ట్ క్లాస్లో ప్రొనౌన్స్ని ఉంటాయి ది బేసిక్ థింగ్ అన్నట్టు అంటే ఎవరికైతే నాకు అసలు ఇంగ్లీషే ఏమీ రాదనుకునే వాళ్ళు ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఐ వి యూ దే హీ షీ ఇట్ అని చెప్పి ఏడు సబ్జెక్టు ప్రొనౌన్స్ ఉంటాయి వాటితోనే మనము ఒక మిరాకిల్ని సృష్టించగలుగుతాం మనం ఒక వింతని సృష్టించగలుగుతాం ఈ ఐ ఏడు పదాలు కనుక తెలిస్తే ఐ అంటే నేను వి అంటే మేము మనము యు అంటే మీరు నువ్వు దే అంటే వారు హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్టంటే అది లేదా ఇది సో ఈ ఏడు పదాలు కనుక తెలిస్తే మనం ఎలా మిరాకిల్స్ చూస్తుబోతున్నామో ఈ ఫస్ట్ క్లాస్లో చెప్తాను నెక్స్ట్ క్లాస్లో సెల్ఫ్ ఇంట్రొడక్షన్ ఇంట్రొడక్షన్ అంటే మనం ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ మనల్ని మనం ఎవరితో ఎవరి ముందైనా ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడు మనం అసలు మన గురించి మనం చెప్పమన్నా కూడా ఒక వన్ మినిట్ మాట్లాడలేము సో ఆ స్ట్రక్చర్ మొత్తం కూడా ఈ సెల్ఫ్ ఇంట్రొడక్షన్లో చెప్తాను నెక్స్ట్ ఇరెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ గురించి చెప్తాను ఇరెగ్యులర్ అండ్ రెగ్యులర్ వర్బ్స్ అంటే మనకు వర్బ్స్లో మనకు సాధారణంగా స్కూల్లో చదువుకున్నప్పుడు వి వన్ వి టూ వి త్రీ అని ఉంటాయి కదా సో ఈ కాన్జుగేషన్ ఆఫ్ వర్బ్స్ గురించి చెప్తాను ఫైవ్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్పీక్ అని అనుకోండి స్పీక్ ఏమవుతుందంటే స్పీక్స్ స్పీకింగ్ స్పోక్ అండ్ స్పోక్ అని అవుతుంది అన్నట్టు వీటిని కాన్జుగేషన్ ఆఫ్ వర్బ్స్ అని అంటాము సో ఇరెగ్యులర్ వర్బ్కి రెగ్యులర్ వర్బ్కి తేడా ఏంటని అంటే లాస్ట్ టూ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్ రెగ్యులర్గా ఉంటే మనం వాటిని రెగ్యులర్ వర్బ్స్ అంటాము ఇరెగ్యులర్గా ఉంటే ఇరెగ్యులర్ వర్బ్స్ అంటాము కాబట్టి లర్న్ లర్న్స్ లర్నింగ్ లర్న్ టు లర్ంట్ లర్న్ టు లర్ంట్ అనేది లాస్ట్ టూ ఫామ్స్ మనకి సేమ్ ఉన్నాయి కాబట్టి వాటిని మనము రెగ్యులర్ వర్బ్స్ అంటాము అదేవిధంగా స్పీక్ స్పీక్ స్పీకింగ్ స్పోక్ అండ్ స్పోకెన్ స్పోక్ అండ్ స్పోకెన్ రెండు ఇరెగ్యులర్గా ఉన్నాయి మనకి స్పోక్ స్పోక్ అని రాలేదు స్పోకెన్ స్పోకెన్ అని రాలేదు కాబట్టి వీటిని ఇరగ్యులర్ వర్బ్స్ అంటారు సో ఈ వర్బ్స్ని యూజ్ చేసి మనము టోటల్ ఇంగ్లీష్ని ఎలా మాట్లాడవచ్చో చెప్తాను కేవలం మనకి ఒక అరవై నుండి డెబ్బై పదాలు తెలిస్తే సరిపోతుంది వాటి ద్వారా ఇంగ్లీష్ని మన చేతిలో గ్రిప్లో పెట్టుకొని ఫుట్బాల్ ఆడినట్టు ఎలా ఆడొచ్చో ఈ కోర్స్ ఫైనల్గా మీరే రియలైజ్ అవుతారు బట్ రెగ్యులర్గా ఫాలో అవ్వాలి ఈ కోర్స్ని ఒకరోజు చూడకపోయినా నెక్స్ట్ డే అయినా సరే ఆ ప్లేలిస్ట్ ఓపెన్ చేసి మీ కన్వీనియంట్ టైంలో కూర్చొని చూసి ప్రాక్టీస్ బుక్లో కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే ఆ బుక్ మిమ్మల్ని ఒక ఒక ఆర్డర్లో ఒక పద్ధతిలో సీక్వెన్షియల్ మేనర్లో ఆర్డర్లో తీసుకెళ్తుంది కాబట్టి ఖచ్చితంగా బుక్ అనేది మీకు ఉంటే గూగుల్లో మనకి అడ్రస్ తెలియకపోతే గూగుల్ మ్యాప్స్ ఎలా మనల్ని గైడ్ చేస్తుందో బుక్ కూడా మిమ్మల్ని అలా గైడ్ చేస్తుంది అన్నట్టు ఒక కొత్త ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ గురించి మనకు తెలియకపోతే ఒక గైడ్ మనల్ని ఎలా గైడ్ చేస్తాడో అదే విధంగా బుక్ కూడా మిమ్మల్ని ఎలా గైడ్ చేస్తుంది అఫ్కోర్స్ బుక్ లేకపోయినప్పటికీ నేను చెప్పే క్లాసెస్ని వింటారు బట్ బుక్ మీకు నేను ఇక్కడ వన్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బుక్లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి దానివల్ల మీరు ఆ స్ట్రక్చర్ని మొత్తం కూడా మీరు ఒకరోజు వీడియో చూడకపోయినా మీతో బుక్ ఉంటుంది కాబట్టి లైఫ్లో ఎప్పుడైనా సరే దాన్ని చూసి మళ్ళీ నేర్చుకోవచ్చు మీతో పాటు మీ ఇంట్లో పిల్లలు కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ బుక్ ద్వారా చాలా లబ్ధి పొందుతారు అండ్ ఇక్కడ నెక్స్ట్ డైలీ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీస్ అంటే ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా చేసే పనుల గురించి సిచ్యువేషనల్ కాన్వర్జేషన్స్ గురించి చెప్తాను నెక్స్ట్ యూసేజ్ ఆఫ్ డూ అండ్ డస్ గురించి చెప్తాను నేను వెళ్తాను ఐ గో నేను వెళ్ళను ఐ డోంట్ గో అతడు వెళ్తాడు హీ గోస్ అతడు వెళ్ళడు హీ డజెంట్ గో సో ఈ డూ అండ్ డస్ను ఉపయోగించి ప్రతిరోజు అలవాటుగా క్రమం తప్పకుండా జరిగే పనులు ఏంటో ఎలా చెప్పాలో వెళ్ళను వెళ్తాను చదువుతాను చదవను చేస్తాను చేయను ఇలాంటి పనులన్నింటినీ కూడా డూ అండ్ డస్తో ఎలా చేయాలో చెప్తాను పాజిటివ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ అండ్ నెగిటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పి నాలుగు రకాల సెంటెన్సెస్ ఉంటాయి ఆ నాలుగు రకాల సెంటెన్సెస్ని కనుక మనం ఫస్ట్ ఈ క్లాస్లో కనుక మనం గ్రిప్ తెచ్చుకుంటే కంప్లీట్గా కూడా మనకి ఇంగ్లీష్ చేతిలోకి వచ్చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ డూ డస్తో ఎలా అడగాలి వేర్ డూ యూ స్టే హౌ డూ యూ డూ అండ్ విచ్ బుక్ డూ యూ బై అండ్ హౌ డూ యూ కమ్ వెన్ డూ యూ గో ఈ రకంగా డూ అండ్ డస్తో ఎలా క్వశ్చన్స్ అడగాలో ఈ సెవెంత్ క్లాస్లో చెప్తాను నెక్స్ట్ పాస్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద ని యూస్ చేసి జరిగిపోయిన పనులను అంటే ఏదైనా ఒక పని ఆల్రెడీ జరిగిపోయింది అనుకుంటాం కదా ఫర్ ఎగ్జాంపుల్ ఐ టాట్ ఐ రోట్ ఐ రిలీజ్డ్ ఐ వాచ్డ్ ఐ సా ఈ రకంగా జరిగిపోయిన పనులని పాస్ట్ టెన్స్ ఫామ్ ఆఫ్ ద ని యూజ్ చేసి ఎలా చెప్పాలో ఇక్కడ ఈ క్లాస్లో చెప్తాను నెక్స్ట్ తో ఉపయోగించి జరిగిపోయిన పనులతో పాటు జరిగిపోయిన పనులను నేను గతంలో చేయలేదు అని చెప్పడానికి ఐ డింట్ సి ఐ డింట్ వాచ్ ఐ డింట్ లెర్న్ ఐ డింట్ గో ఈ రకంగా జరిగిపోయిన పనులను జరగలేదు అని చెప్పడానికి డిడ్ని ఎలా ఉపయోగిస్తాము అండ్ దాంతో ఎలా క్వశ్చన్ చేస్తామో కూడా చెప్తాను అండ్ ఎయిత్ క్లాస్ లో డిడ్ యూ కమ్ వేర్ డిడ్ యూ గో హౌ డి కమ్ విచ్ బుక్ డిడ్ ఈ రకంగా డిడ్తో ఆల్రెడీ జరిగిపోయిన పనులను ఏం బుక్ కొన్నావు ఎలా కొన్నావు ఎలా ఎక్కడ ఉన్నావు ఎప్పుడు నిన్న వచ్చావు ఎప్పుడు ఈ రకంగా మనము డిడ్డుతో క్వశ్చన్స్ నేర్చుకుంటాం అన్నట్టు ఎక్స్క్యూజ్ మీ అండ్ నెక్ నెక్స్ట్ షెల్ అండ్ విల్ షెల్ అండ్ విల్ అంటే మన అందరికీ తెలుసు భవిష్యత్తులో ఏదైనా పని చేస్తున్నప్పుడు ఉపయోగిస్తాము అంటే భవిష్యత్తులో చేస్తానని చెప్పి ఫ్యూచర్ ప్లాన్ యాక్షన్స్కి ఉపయోగిస్తాము ఈ షెల్ను ఉపయోగించాలా మరి విల్లును ఉపయోగించాలనే కన్ఫ్యూజన్ ఉంటుంది సో షెల్ ఎప్పుడు ఉపయోగించాలి విల్లు ఎప్పుడు ఉపయోగించాలి అనే విషయాన్ని ఇక్కడ చెప్తాను నెక్స్ట్ క్వశ్చన్ టేబుల్ విత్ షెల్ అండ్ విల్ క్వశ్చన్ టేబుల్ విత్ షెల్ అండ్ విల్ని ఉపయోగించి రేపు నువ్వు ఎప్పుడు వస్తావు వెన్ విల్ యు కమ్ టుమారో ఆ రేపు మనము ఎప్పుడు మీట్ అవుతాము వెన్ షెల్ వి మీట్ ఇక్కడ చూడండి వెన్ విల్ యూ కమ్ అన్నాను వెన్ షెల్ వి మీట్ అన్నాను సో షెల్ ఎప్పుడు వాడాలి విల్ ఎప్పుడు వాడాలనే క్లారిటీ మీకు ఈ క్లాస్లో వస్తుంది నెక్స్ట్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఐ ఆమ్ స్పీకింగ్ మీరు చూస్తున్నారు యు ఆర్ లిసనింగ్ వాచింగ్ అండ్ ఇక్కడ కెమెరా రికార్డ్ అవుతుంది ఇట్ ఈజ్ రికార్డింగ్ అండ్ ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది ఇట్ ఈజ్ రొటేటింగ్ సో ఈజ్ను ఉపయోగిస్తున్నాను ఐ ఆమ్ టీచింగ్ అంటున్నాను యు ఆర్ వాచింగ్ అంటున్నాను ఈ యామ్ ఈజ్ ఆర్ ఉపయోగించి ప్రజెంట్ బీఫామ్స్తో ఐ ఆమ్ సెలెక్టెడ్ వీఆర్ ఇన్వైటెడ్ హీఈస్ సర్ప్రైజ్డ్ అని చెప్పి ఐఎన్జి ఫామ్ని పాస్ట్ పార్టిసిపల్ ని యూస్ చేసి యాక్టివ్ పాసివ్ వాయిస్ వాయిస్లో ఎలా చెప్పాలో చెప్తాను జస్ట్ టూ మినిట్స్ కాన్సెప్ట్ అది ఇక్కడ థర్టీన్త్ క్లాస్లో అయిపోతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ క్లాస్లో వాజ్వర్ను ఉపయోగించి గతంలో ఇదేమో హామిజర్ ప్రస్తుతం చేస్తున్న పనులు వాజ్వర్ ఏమో గతంలో చేస్తున్న పనుల గురించి చెప్తుంటాం అన్నట్టు నెక్స్ట్ విల్ బి ఇది భవిష్యత్తులో చేస్తూ ఉండే పనుల గురించి చెల్వి విలువీ చెప్తుంది వీటితో కూడా మనము నెగిటివ్ కాంట్రాక్షన్స్ నెగిటివ్ క్వశ్చన్స్ ఎలా అడగాలి నెగిటివ్ సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి క్వశ్చన్స్ ఎలా అడగాలో చెప్తాం నెక్స్ట్ ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ క్లాస్ సిక్స్టీన్త్ క్లాసు ఏదైనా ఒక పని నేను చేయగలను నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను ఐ కెన్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్లో మాట్లాడగలను ఐ కెన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ నేను జాబ్ సాధించగలిగాను ఐ కుడ్ అచీవ్ మై టార్గెట్ ఆర్ ఐ కుడ్ గెట్ ఎ జాబ్ సో కెన్నుకి కుడ్డుకి మధ్యన డిఫరెన్స్ ఏంటి వాటి యూసేజెస్ ఏంటి ఎన్ని విధాలుగా ఎన్ని సందర్భాల్లో ఉపయోగిస్తారో చెప్తాను అండ్ నెక్స్ట్ మే అండ్ మైట్ ఏదైనా ఒక పని హండ్రెడ్ పర్సెంటేజ్ గ్యారెంటీ లేకుండా మనము చేస్తే చేయవచ్చు ఏమో ఐడియా లేదు అని చెప్పినప్పుడు మనం ఎలా ఉపయోగించాలి వాటిని ఎన్ని సందర్భాలుగా ఉపయోగించాలి వాటిని ఎన్ని రకాలుగా ఉపయోగించాలో కూడా చెప్తాను నెక్స్ట్ షుడ్ అండ్ మస్ట్ ఏదైనా ఒక పని చేయాలి అన్నప్పుడు షుడ్ మన బాధ్యతగా ఏదైనా ఒక పని తప్పకుండా చేయాలి అని చెప్పినప్పుడు అది మస్ట్ సో ఈ షుడ్ని మస్ట్ని ఉపయోగించి మనము ఎలా సెంటెన్సెస్ని ఫామ్ చేసి క్వశ్చన్స్ ఎలా అడగాలో కూడా చెప్తాను నెక్స్ట్ వుడ్ ఇంగ్లీష్ మొత్తంలో మనకి వుడ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ హెల్పింగ్ వర్బ్ మోడల్ వర్బ్ ఈ వుడ్ను ఉపయోగించి సెంటెన్సెస్ని మనము ప్రజెంట్లో పాస్ట్లో ఫ్యూచర్లో కూడా చెప్పచ్చు ఆ వుడ్ యూసేజెస్ని కూడా చెప్తాను నెక్స్ట్ హ్యావ్ అండ్ హ్యాజ్ ఇప్పుడు ఐ హ్యావ్ ఎ వాచ్ ఐ హ్యావ్ ఏ మార్కర్ ఐ హ్యావ్ ఫీవర్ షీ హ్యాజ్ నెక్లెస్ అంటే ఏదైనా కలిగి ఉన్నాను ఉన్నాము అని చెప్పినప్పుడు హ్యావ్ అండ్ హ్యాజ్ని ఉపయోగిస్తాము అండ్ ఏదైనా ఒక పని చేశాము అని చెప్పడానికి ఐ హ్యావ్ లర్న్ట్ ఐ హ్యావ్ వాచ్ ఐ హ్యావ్ మెట్ అండ్ వీ హ్యావ్ వీ హ్యావ్ సీన్ అండ్ షీ హ్యాజ్ గాన్ ఈ రకంగా హ్యావ్ హ్యాజ్ని ఉపయోగించి కూడా ఒక పని జరిగిపోయింది అని చెప్పి చెప్పినప్పుడు ఉపయోగిస్తాము అండ్ ఈ క్లాస్లో మీకు క్లారిటీ పిక్చర్ క్లారిటీ వస్తుంది ఇప్పుడు ఫాస్ట్గా చెప్తున్నాం కాబట్టి కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు అండ్ ఒకవేళ ఈ క్లాస్ కనుక మీకు ఫాస్ట్గా అనిపిస్తే మీరు స్లోగా పెట్టి కూడా చూడొచ్చు నెక్స్ట్ హ్యావ్ కి హ్యాజ్కి ఫాస్ట్ ఫామ్ హ్యాడ్ ఏవైనా రెండు జరిగిపోయిన పనుల గురించి చెప్పినప్పుడు మనం హ్యాడ్ యూజ్ చేస్తాం జనరల్గా ఈ హ్యాడ్ని ఉపయోగించి మనము జరిగిపోయిన పనులను ఎలా చెప్పాలో వాటికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా చెప్పాలి దాంతో క్వశ్చన్ ఎలా ఆడగాలో కూడా చెప్తాను నెక్స్ట్ షెల్ హ్యావ్ అండ్ విల్ హ్యావ్ హ్యావ్ కనిపిస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అది ఆల్రెడీ జరిగిపోయిన పని అని చెప్పి అర్థం చేసుకోవాలి మరి విల్లు షెల్ అంటే ఏంటి భవిష్యత్తు సో భవిష్యత్తులో జరిగిపోయి ఉంటుంది ఒక కాలానికి అని చెప్పినప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాము దాంతో క్వశ్చన్స్ ఎలా ఆడగాలో కూడా చెప్తాను నెక్స్ట్ షుడ్ హ్యావ్ అండ్ మస్ట్ హ్యావ్ ఏదైనా ఒక పని చేసి ఉండాల్సింది బట్ చేయలేదు అని చెప్పినప్పుడు షుడ్ హ్యావ్ అని ఉపయోగిస్తాం ఏదైనా ఒక పని తప్పకుండా చేసి ఉంటాను అని చెప్పినప్పుడు మస్ట్ హ్యావ్ ఉపయోగిస్తాము లేదా తప్పకుండా చేసి ఉండాల్సింది అని చెప్పినప్పుడు మస్ట్ హ్యావ్ అని ఉపయోగిస్తాము అండ్ ఈ క్లాసెస్ చెప్పినప్పుడు మీకు క్లియర్గా పిక్చర్ క్లారిటీతో చెప్తాను పాస్ట్ పార్టిసిపల్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ అని ఉంటుంది చాలా సింపుల్ కాన్సెప్ట్ ఒక థర్టీ సెకండ్స్లో అర్థమవుతుంది దాన్ని యూజ్ చేసి ఎలా చెప్పచ్చో కూడా చెప్తాను సో ఇప్పుడు ట్వంటీ త్రీ క్లాసెస్ అయిపోయినాయి నెక్స్ట్ వీడియోలో ట్వంటీ ఫోర్ నుండి ఫార్టీ ఫైవ్ వరకు ఎలా క్లాసెస్ ఉండబోతున్నాయో చెప్తాను బట్ దానికంటే ముందు ఈ పార్ట్ వన్ క్లాస్ని మీరు విన్నారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ క్లాస్కి మనకి ఫార్టీ ఫైవ్ డేస్ స్ట్రక్చర్స్ ఇలా ఉంటాయి మొత్తం కంప్లీట్గా కాబట్టి మీరు ఈ బుక్ కొని దగ్గర పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇక్కడ మీరు చూడవచ్చు ఎక్స్ప్లెనేషన్ పార్ట్ మీరు ఇక్కడ రాసుకోవచ్చు కనిపిస్తుంది ఎక్స్ప్లనేషన్ పార్ట్ ఇక్కడ మీరు రాసుకోవచ్చు దాని కింద స్ట్రక్చర్ పైన స్ట్రక్చర్ ఉంటుంది కింద ఎగ్జాంపుల్స్ ఉంటాయి అండ్ మీకు రైట్ సైడ్లో మీకు నేను చెప్పిన క్లాస్ని రెండు ఎగ్జాంపుల్స్ మీరు రాసుకుంటారు అండ్ మీరు ప్రాక్టీస్ రెండు రెండు కాలమ్స్లో మీరు ప్రాక్టీస్ చేస్తారు ఈ రకంగా మనకి ఫార్టీ ఫైవ్ డేస్లో ఇంగ్లీష్ నేర్చుకునే ప్రక్రియ ఉంటుంది మీరు ఫీజు కట్టాల్సిన అవసరం లేదు క్లాసెస్కి బుక్ కొంటే సరిపోతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ద బెస్ట్ బెస్ట్ ఆఫ్ లక్